మన దేశంలో గంగా నది ఎన్నో రకాల ప్రత్యేక గుణాలను కలిగి ప్రపంచంలో మరే నదికి లేనటువంటి విశిష్టతలను ఆ నది కలిగి ఉంది. సామాన్యంగా అన్ని నదులలో ఇసుక రేణువులు ఉంటాయి, కానీ ఈ నదిలో మాత్రం ఇసుక రేణువులతో పాటు బంగారు రేణువులు కూడా ఉంటాయి. ఇది నిజమే. కొన్ని వేల సంవత్సరాల నుండి ఇక్కడ బంగారం లభిస్తుంది. అయితే ఇసుక రేణువులలో బంగారం లభించడం అనేదానికి ఖచ్చితమైన ప్రమాణాలు అనేవి ఏవీ లేవు. కాని వైజ్ఞానిక పరమైన కారణాలు పరిశీలిస్తే మాత్రం ఈ నది అనేక రకాలైన కొండలు పర్వతాలు దాటుతూ వస్తుంది. కావున ఆ సంఘర్షణ వలన బంగారు రేణువులు ఉత్పన్నం అవుతుంటాయని భావిస్తున్నారు. మరి ఈ నది ఎక్కడ ఉంది, దాని వివరాల గురించి తెలుసుకుందాం. ఈ నది జార్ఖండ్ రాష్ట్రంలో, పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రవహిస్తుంది. కేవలం ఈ నదిలో మాత్రమే ఇలాంటి బంగారు రేణువులు లభిస్తాయి. ఈ నదిని స్వర్ణరేఖ, సువర్ణరేఖ అని కూడా అంటారు. చేపల కోసం కాకుండా బంగారం కోసం వలలు వేస్తూ ఉంటారు. దీనిపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. అందుకే పూర్వకాలంలో భారతదేశాన్ని సోనీ కిచిడా అని పిలిచేవారు. మన దేశంలో ఎన్నో పవిత్ర నదులు, జీవనదులు ఉన్నాయి. జీవాధారానికి ప్రాణం పోసే నీరు ఈ నదుల ద్వారానే లభ్యమవుతున్నాయి. ఈ స్వర్ణరేఖని అక్కడి ఆదిమవాసులు నంద అని పిలుస్తారు. అక్కడి ఆదివాసులు బంగారం కోసం నదిలోని ఇసుకను మొత్తం జల్లెడ పట్టేస్తారు. అందులోని బంగారాన్ని వెలికి తీసి లోకల్ వ్యాపారులకు అమ్ముతారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ బంగారాన్ని వెలికి తీయడం వీరు జీవనోపాధిగా చేసుకున్నారు. అయితే వీరి ద్వారా కోట్లు గడిస్తున్న వ్యాపారులు మాత్రం వీరికి మాత్రం చాలా తక్కువ డబ్బు ఇస్తారు.